శ్రీమద్ భగవద్గీత 12వ అధ్యాయము భక్తి యోగము. అర్జునుడు ప్రశ్నించెను, నీ భక్తియుత సేవలో సర్వదా యుక్తంగా నెలకొన్నవారా, లేదా అవ్యక్తమైన నిరాకార బ్రహ్మమును అర్పించేవారా? ఎవ్వరు వీరిలో పరిపూర్ణులుగా భావించబడతారు? శ్రీకృష్ణ భగవానుడు పలికెను, నా సాకార రూపం పైననే తమ మనస్సును స్థిరపరిచి మహోన్నతమైన దివ్యమైన శ్రద్ధతో నన్ను అర్పించడంలో సర్వదా నెలకొని ఉన్నవారే అత్యంత పరిపూర్ణులని నేను భావిస్తాను. కానీ ఇంద్రియానుభూతికి అతీతమైనది, సర్వవ్యాపకమైనది, ఊహాతీతమైనది, మార్పు లేనిది, స్థిరమైనది, కదలనిది అయిన అవ్యక్తమును, అంటే పరతత్వపు నిరాకార భావమును పూర్తిగా అర్పించే వ్యక్తులు సమస్త ఇంద్రియాల నిగ్రహము ద్వారా, అందరి పట్ల సమభావము కలిగి ఉండడం ద్వారా సర్వుల సంక్షేమములో నెలకొన్న వారై చివరకు నన్ను పొందుతారు. పరమ పురుషుని అవ్యక్త నిరాకార తత్వం పట్ల మనస్సు ఆసక్తమైన వారికి ప్రగతి చాలా కష్టముతో కూడి ఉంటుంది. ఆ పద్ధతిలో ముందుకు పోవడము దేహధారులకు సర్వదా కఠినమే. కానీ ఓ పార్థ, తమ సమస్త కర్మలను నాకే సమర్పించి గతి తప్పకుండా నాకే భక్తులై భక్తియుత సేవలో నెలకొని తమ మనస్సును నాపైననే సంలగ్నం చేసి నిరంతరము నన్ను ధ్యానిస్తూ అర్పించేవారికి నేను జన్మ మృత్యుసాగరం నుండి శీఘ్రమే రక్షించేవాడిని అవుతాను. దేవదేవుడనైనా నా మీదనే నీ మనస్సును స్థిరపరచు. నీ బుద్ధినంతా నా కొరకే ఉపయోగించు. ఆ విధంగా నీవు నిస్సందేహంగా నాలోనే సర్వదా నివసిస్తావు. ఓ అర్జున ధనంజయ, నీ మనస్సును క్రమము తప్పక నా మీద స్థిరపరచలేకపోతే అప్పుడు భక్తియోగ నియమాలను అనుసరించు. ఆ రకంగా నీవు నన్ను పొందే కోరికను పెంచుకోవలసింది. భక్తియోగ నియమాలను నీవు సాధన చేయలేకపోతే నా కొరకు పనిచేయడానికి ప్రయత్నించు. ఎందుకంటే నా కొరకు పనిచేయడం ద్వారా నీవు పూర్ణ స్థితికి చేరుకుంటావు. అయినా నీవు నా గురించిన ఈ భావనలో పనిచేయడంలోనూ అశక్తుడవైతే నీవు కర్మ ఫలాలన్నింటినీ త్యాగం చేసి ఆత్మస్థితుడవు కావడానికి ప్రయత్నించు. ఈ అభ్యాసము నీవు చేయలేకపోతే జ్ఞాన సాధనలో నెలకొనవలసింది. అయినా జ్ఞానం కంటే ధ్యానము ఉత్తమమైనది, ధ్యానం కంటే కర్మఫల త్యాగము ఉత్తమమైనది. ఎందుకంటే అటువంటి త్యాగము ద్వారా మనిషి మనశ్శాంతిని పొందుతాడు. సకల జీవుల పట్ల కనికరము కలిగిన మిత్రుడే గాని ద్వేషి కానివాడు, తనను యజమానిగా తలచనివాడు, మిథ్యా అహంకారము లేనివాడు, సుఖ దుఃఖాలు రెండింటిలోనూ సమంగా ఉండేవాడు, ఓర్పు కలవాడు, సర్వదా సంతుష్టుడు, ఆత్మ నిగ్రహం కలవాడు, దృఢ నిశ్చయంతో భక్తియుత సేవలో నెలకొన్నవాడు, తన మనస్సును బుద్ధిని నాపైననే స్థిరపరిచినవాడు అయిన నా భక్తుడు నాకు అత్యంత ప్రియమైనవాడు. ఏ ఒక్కనికి కష్టాన్ని కలిగించనివాడు, ఎవ్వరిచే కలత చెందనివాడు, సుఖదుఖాలలో భయాందోళనల్లో సమభావంతో ఉండేవాడు నాకు అత్యంత ప్రియమైనవాడు. సాధారణ కార్యకలాపాలను ఆశ్రయించనివాడు, పవిత్రుడు, దక్షత కలిగినవాడు, ఉదాసీనుడు, సమస్త క్లేశాల నుండి విముక్తుడు, ఏవో ఫలితాల కొరకు శ్రమ పడనివాడు అయిన నా భక్తుడు నాకు అత్యంత ప్రియమైనవాడు. ఆనందము కానీ దుఃఖము కానీ లేనివాడు, శోకము కానీ కోరికలు కానీ లేనివాడు, శుభము అశుభము రెండింటినీ విడిచిపెట్టినవాడు అయిన భక్తుడు నాకు అత్యంత ప్రియమైనవాడు. శత్రుమిత్రుల పట్ల సమంగా ఉండేవాడు, మాన అవమానాలలో, శీతోష్ణాలలో, సుఖ దుఃఖాలలో, నిందాస్తుతులలో సమచిత్తము కలిగినవాడు, దుష్ట సాంగత్యము నుండి సర్వదా దూరంగా ఉండేవాడు, ఎల్లప్పుడూ మౌనంగా ఉండేవాడు, దేనితోనైనా సంతృప్తి చెందేవాడు, నివాసమేదైనా పట్టించుకోనివాడు, జ్ఞానములో సుస్థిరుడు, భక్తియుత సేవలో నెలకొన్నవాడు అయిన మనుజుడు నాకు అత్యంత పరమ ప్రియుడు. భక్తియోగమనే ఈ అమృత మార్గమును అనుసరించేవారు నన్ను పరమ గమ్యంగా చేసుకొని శ్రద్ధతో పూర్తిగా దీనిలో నెలకొనేవారు నాకు అత్యంత ప్రియమైనవారు. శ్రీమద్ భగవద్గీతలోని భక్తియోగము అనే 12వ అధ్యాయము సమాప్తము. జై శ్రీరామ్.